నిజాంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర హోటల్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రైతన్నలు వారి వ్యాపార పొలాల్లో నిమగ్నమయ్యారన్నారు. ఈ వర్షాల నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు లింగంగౌడ్, ఉపాధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మాజీ ఎంపీటీసీ స్వామి నరేందర్, యూత్ అధ్యక్షులు వినోద్, ఆకుల బాలయ్య, మధుసూదన్ రెడ్డి, కాకి రాజయ్య, మెట్టు వెంకట్, బోయిని చంద్రం, సులేమాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా కూడా భిక్షపతి గారు ఏదో గవర్నమెంట్ ఏదో పథకాలు ఇస్తుంది ఉచితంగా ఏమో వస్తాయని ఆశపడకుండా తన కత్తల రెక్క మీద ఈ హోటల్ నడిపించుకోవడానికి సిద్ధమైందంటే ఆయన చూసి కూడా 10 మంది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హోటల్ దినదినాభివృద్ధి చెంది ఇంతకు 300 పైగా ఇటువంటి హోటల్ కూడా పెట్టుకోవాలని ఇంతకుముందు మన కుటుంబం అభివృద్ధి పథంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ బ్రహ్మాండంగా రాష్ట్రంలో వర్షాలు పడతా ఉన్నాయి. రైతులందరూ బాగా బిజీగా ఉన్నారు, నాట్లు వేసుకుంటా ఉన్నారు. దుకాలు ఆల్రెడీ నాట్లకు వస్తే దుకాణాల్లో కూడా రైతన్నలందరూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి అందరు బిజీగా ఉన్నారు. మొన్నటికి మొన్న నస్కల్లో కూడా 50 మందిని కలిసాం, అట్లాగే చలిబెండలో కూడా 50 మందిని కలుపుకుందాం. ఇక ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం వర్షాలు పడుతున్నాయి కాబట్టి రచ్చబండ కార్యక్రమం కొంచెం వాయిదా పడ్డది. ఇదే రచ్చబండ కార్యక్రమంలో మీరు కదిరీన్ గారి మృతులు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దిమ్మె తిరిగే రీతిలో తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అందరి నాయకుల ఆధ్వర్యంలో మా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. అప్పుడు మీకు ఏం మాట్లాడతారో ఏం సమాధానం ఇస్తామో ఇప్పటికైనా మా